नमस्ते वेलकम टू क्रेजी ई न्यूज़। ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ। అగ్నేయ బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారింది। ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది। సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా తర్వాత 12 గంటల్లో తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు। తుఫానుగా మారితే దీనికి ఆసాని అని పేరు పెట్టమన్నారు। ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమ మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు। ఉరుములు మెరుపుల ప్రభావం ఉంటుందంటున్నారు। ఆదివారం కూడా 1-2 చోట్ల వర్షాలు కురిశాయి। రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది। మరోవైపు అండమాన్ దీవులకు ఐఎండీఎల్లో హెచ్చరికలు జారీ చేసింది। తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున ఐఎండీ హెచ్చరికలతో అండమాన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది। సహాయ చర్యల కోసం సైన్యాన్ని సిద్ధం చేస్తోంది। ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో బలమైన గాలులు కొనసాగుతున్నాయి। ఈ తుఫాన్ ప్రభావం వల్ల పోర్ట్ బ్లేయర్తో సహా ఉత్తర మధ్య అండమాన్ దక్షిణ అండమాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది। దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి। దీంతో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు। సహాయ చర్యల కోసం నేషనల్ డిజిటల్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన సిబ్బందిని మోహరించారు। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్।